హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట ఇది. సో ఎవరైనా కానీ అప్లై చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎవరికైతే ఇప్పుడు ఈవెంట్స్ డేట్ ఇచ్చిన వాళ్ళు, ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాలన్నమాట. ఎందుకు అంటే కరోనా వైరస్ కారణంగా మనకు ఈవెంట్స్ అయితే పోస్ట్ పాన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, పోస్ట్ పాన్ అయితే జరిగాయి. సో ఏ డేట్ నాడైతే కండక్ట్ చేస్తున్నారు, మరి ఏ డేట్ నాడు మళ్ళీ రీకండక్ట్ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు. బట్ పోస్ట్ పాన్ అయినా పలానా ఈ డేట్లో ఉన్న వాళ్ళకైతే పోస్ట్ పాన్ అయింది. ఎందుకు పోస్ట్ పాన్ అయింది? కరోనా వైరస్ వల్లే పోస్ట్ పాన్ అయిందని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే వచ్చిందన్నమాట. ఒకసారి అయితే మనం న్యూస్ వాళ్ళు ఇచ్చిన న్యూస్ అయితే చూద్దాం. ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు భారత్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ ఈ పీడిఎఫ్ ఫైల్ అన్నమాట. ఈ పీడిఎఫ్ ఫైల్ ఒకసారి చూసుకున్నట్టయితే మనం నోటీస్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అడ్వర్టైజ్మెంటల్ 2/2019 R/2 పోస్ట్ అప్లైడ్ సెక్యూరిటీ గార్డ్ ఇన్ వ్యూ ఆఫ్ అడ్వైజరీ ఇష్యూడ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అవాయిడ్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19 కరోనా వైరస్ డిసీజ్. ద ఫిజికల్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ షెడ్యూల్ టెస్ట్ ఫ్రమ్ 17/3/2020 to 18/4/2020 స్టాండ్స్ పోస్ట్ పాండ్. ఫ్రెష్ డేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిగార్డ్ ఓకే. ఇంకేంటి, మనకు 17వ డేట్ నుంచి అంటే మనకి March 17 నుంచి April 18 వరకు అయితే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. అయితే ఆ డేట్లో కండక్ట్ చేసే ఈవెంట్స్ అన్నీ రన్నింగ్స్ అన్నీ అయితే పోస్ట్ పాన్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకు? COVID-19 కరోనా వైరస్ కారణంగా. మరి ఫ్రెష్ డీటెయిల్స్ ఎప్పుడు మళ్ళీ కొత్తగా కండక్ట్ చేస్తారంటే ఫర్దర్ డేట్ విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, అంటే ఇన్ టైంలోనే కండక్ట్ చేస్తాం. మరి ఎప్పుడు కండక్ట్ చేస్తామంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ రిగార్డ్ అప్లోడెడ్ అని చెప్పేసి తర్వాత చెక్ చేస్తూ ఉండండి, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఎవరికైతే ఈ డేట్ లోపల ఈవెంట్స్ అయితే ఉన్న పర్సన్స్ ఉన్నారో, అంటే ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ కొంతమంది ఈవెంట్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరైతే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఫర్దర్ డీటెయిల్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే విషయాన్ని కూడా నేను తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరు ముందుగా కంపల్సరీ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి ఖచ్చితంగా మీరైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే తెలియకపోయినా చాలామంది అలానే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతే అక్కడ ఏమీ ఉండదు. సో కంపల్సరీ షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరికి. అఫీషియల్ అనౌన్స్మెంట్ పీడిఎఫ్ మీరు కూడా కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ పోస్ట్ పాన్ ఆఫ్ ఫిజికల్ టెస్ట్ అని కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసి మీరు దాని క్లిక్ చేసినట్టయితే మీకు ఆ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. లేదు అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పీడిఎఫ్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ని కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటుంది కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, ఖచ్చితంగా మీ అందరికీ రిప్లైకి అయితే ట్రై చేస్తాను. సాధ్యమైనంత వరకు అయితే వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, నాకు చేయాల్సింది ఒకటే ఒక పని, ఇది షేర్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.